సొలొమోను అభిషేకించినప్పుడు బోర ఊదారండి, అందుకే ఈ బోర ఏ బోర అనుకున్నాం, అభిషేకపు బోర. నేను అంటాను నీవు నేను అభిషేకించబడాలి, దేవుని ఆత్మచేత తాకబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని అభిషేకం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? సంపూర్ణమైన అభిషేకం. సరిగ్గా దావీదే మనకు ఉదాహరణ. దావీదు సంపూర్ణమైన అభిషేకం ఎప్పుడు పొందాడు తెలుసా? సౌలు చనిపోయినాక. సౌలు ఉన్నంతకాలం అతనికి సంపూర్ణమైన అభిషేకం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, సౌలు శరీర కార్యాలకు సూచనగా ఉన్నాడు. చెప్పండి, ఏ కార్యాలకి? శరీర కార్యాలకి. శరీరం చావాలి, అప్పుడు అభిషేకం మనకు వస్తుంది. శరీరం చావడం అంటే చచ్చిపోవడం కాదండి, శరీర క్రియలు చావాలి, శరీర సంబంధమైన కార్యాలు చావాలి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా అంటూ లిస్టు రాశాడు గలతీ పత్రికలో, గుర్తుంది కదా మీకు. శరీర కార్యాలు, ఆత్మ ఫలాలు, శరీర ఫలాలు రాస్తాడు కదా, 4:19 కదా, గలతీ పత్రికలో కదూ, గుర్తుందా మీకు. ఆ శరీర ఫలాలు అన్ని చావాలి. ప్రతి ఒక్కరూ అభిషేకంతో నింపబడాలండి. లేదండి, పాస్ట్ గారికి వస్తుందండి అభిషేకం, మాకు రాదండి అనుకోకండి. మనుషులందరి మీద నా ఆత్మను అన్నాడు కదా ప్రభు. యవనస్తుల గురించి, వృద్ధుల గురించి, అందరి గురించి మాట్లాడు, స్త్రీలు పురుషుల గురించి మాట్లాడారు. లేదండి, మా ఊర్లో లేడీస్ మాత్రం పొందుకుంటారని అనుకుంటున్నారా? చిన్నప్పుడు మా పాప 4-6 సంవత్సరాల వయసులో ఏముంది తెలుసు, ఒకరోజు టీవీ చూస్తూ వాకింగ్ ఛానల్స్ పెట్టి చూస్తుంటే అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆత్మ పొందుకుని భాషలు మాట్లాడుతున్నట్టు టీవీలో చూపించారు. ఆవిడకి ఆశ్చర్యం అనిపించిందండి, డాడీ డాడీ అంది. ఏంటంటే అమ్మాయి అంటే, అది వాళ్ళు మగవాళ్ళు అందరూ ఆత్మ పొందుకుంటారు అంటే ఆమెకు అర్థం కాలేదు. అంటే మా సంఘంలో ఆడవాళ్ళు ఎక్కువ ఆత్మ పొందుకోవడం చూసి మగవాళ్ళు మాత్రం పొందరు, ఆడవాళ్ళు మాత్రమే పొందుకుంటారు అనుకుంది పాపం ఆవిడ. మా పాపలాగా మీరు కూడా అనుకోబాకండి. ఒక ఆడవాళ్ళకి ఏ వస్తుంది ఆత్మ, మగవాళ్ళకి రాదు. లేదా పాస్ట్ గారికి వచ్చింది అభిషేకం, ఇంకెవరికి రాదు అనుకోకండి. అభిషేకం అనేది మనుషులందరి మీద ఆయన కుమ్మరిస్తాడు. ఆమేన్. ఈ అభిషేకం కొరకు 4 పనులు చేయాలండి. 1, బైబుల్ అంటుంది ఏమంటుందండి, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆత్మను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? అడగాలి, అడగాలి. ప్రభు నీ ఆత్మ నాకు దయచే ప్రభు అని అడగాలి, ఖచ్చితంగా పొందుకుంటా. అయినా పొందుకోలేదా అంటే మనకి ఇంకేం అవసరం అంటే చెప్పండి బైబుల్లో, తన్ను విశ్వసించు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారి ప్రవహించునన్నాడు 7:37 యోహాను సువార్తలో. మొదటి ఏమో లోక సువార్త 11:10 ఉంటుంది. ఇప్పుడు రెండోది ఏమో యోహాను సువార్త 7:37 ఉంటుంది. ఏమనంటే, తను విశ్వసించు వారి గురించి చెప్తున్నాడు, విశ్వసించు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారి ప్రవహిస్తాయి. ఆయన పొందబోయే ఆత్మ గురించి మాట్లాడాడు అని కూడా రాయబడి ఉంది. విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? ఆత్మను పొందుకోగలుగుతాం, శక్తిని పొందుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? అభిషేకం పొందుకోవడానికి 3 చెప్పిన బైబుల్ అంటుంది 5:32 అపొస్తల కార్యములో, విధేయులైన వారి మీదకి దిగివచ్చిన పరిశుద్ధాత్ముడు అని రాయబడి ఉంది. విధేయత కావాలి, విధేయత ఉండాలి. వాక్యానికి విధేయులు అయిపోవాలి, సేవకునికి విధేయులు అయిపోవాలి, దేవునికి విధేయులంగా కనబడాలి. అర్థమైందండి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి ఇది 3 అయితే 4 యెషయా గ్రంథంలో రాయబడింది, ఎండిన నేల మీద, ఎండిన ఎడారిలో నది ప్రవాహ జలములను ప్రవహింప చేస్తాడని రాయ. ఎండిన నేల అంటే, ఎండిన ఎడారి అంటే ఆశ గల ప్రాణం అని అర్థం. ఆశ గల ప్రాణం ఎవరికైతే ఉందో, ఆశ ఎవరికైతే ఉందో వాళ్ళు అభిషేకించబడతారు. నేను అభిషేకం పొందాలి, నేను అభిషేకం పొందాలన్న ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పిన దావీదు భాషలో చెప్పాలంటే, శరీరం చావాలి, అప్పుడు అభిషేకం వస్తుంది. సౌలు ఎప్పుడైతే చనిపోయాడో దావీదు సంపూర్ణమైన నిజమైన అభిషేకం పొందాడు ఇజ్రాయేలందరినీ పరిపాలించడానికి. సరిగ్గా మనలో శరీర క్రియలు చేస్తేనే అభిషేకం పొందుకుంటాం. శరీర క్రియలు ఏమంటారు? కొన్ని చెప్పిన, కొందరిలో పగ ఉంది, ఇది శరీరం నుంచి పుట్టిందే. పగ మనలో చావాలి, ద్వేషం, ఇతరులు ద్వేషించడం చావాలి, అసూయ చావాలి, కోపం చావాలి, గర్వం చావాలి. వింటున్నారా? ఇవన్నీ చస్తేనే
అభిషేకం పొందుకుంటాం. అద్భుతమైన పాఠం చెప్పన, అభిషేకం లేకపోతే దేవుని స్వరం వినలేము, అభిషేకం లేకపోతే భక్తి చేయలేము, అభిషేకం లేకపోతే ప్రభు కొరకు నిలబడలేం. భయంకరమైన రోజులు వస్తున్నాయి, పరీక్షించబడుతున్న కాలం ఇది. అదిగో ఆ భక్తులందరూ పరీక్షించబడే రోజులు వచ్చేసాయి, పరిస్థితులన్నీ మారిపోయాయి. అభిషేకం కావాలి అంటూ మనం అడగాలి ప్రభువుని. స్తోత్రం చెప్పండి. అభిషేకం దిగి వచ్చినప్పుడు యొర్దాను ఎలాగా పాయలుగా చేయగలిగాడు ఎలీషా, అభిషేకం దిగి వచ్చినప్పుడు దావీదు గొల్యాతును చంపగలిగాడు. అభిషేకం మన మీదకి వస్తే మేక పిల్లను చీల్చినట్టుగా సింహం పిల్లను చీల్చగలిగాడు.